హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు మీరందరూ? ఉత్తరప్రదేశ్లో ఉన్న అయోధ్యని ఇప్పుడు చూద్దాం. రామ్ జన్మభూమి ఆ టెంపుల్ ఉన్న ఏరియా ఇది అంతా. మధ్యలో వీణలా ఉండి చుట్టూ సర్కిల్లా ఉంది, అది లతా మంగేష్కర్కి గుర్తుగా పెట్టారు. అది లతా మంగేష్కర్కి చౌక్ అంటారు దాన్ని. లతా మంగేష్కర్ సంగీతానికి గుర్తుగా ఆ వీణ అక్కడ చిహ్నంగా ఉంచారు. రాత్రి సమయంలో ఈ సర్కిల్ దగ్గర లైట్ షో ఉంటుంది. హనుమాన్ ఘరి ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి పేరు. మనం రాముణ్ణి దర్శించుకోవాలంటే ఫస్ట్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అప్పుడు రాముణ్ణి దర్శించుకోవాలంటారు కదా. ఈ హనుమాన్ టెంపుల్లోకి పైకి వెళ్ళాలంటే 76 మెట్లు ఎక్కి ఆ గుడి లోపలికి వెళ్ళచ్చు. ఈ గుడిలో ఆంజనేయ స్వామి అమ్మ ఆంజనేయదేవి ఉంటుందని ఒక నమ్మకం భక్తులకి. రామరావణ యుద్ధం తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు చేరుకున్నప్పుడు వారితో పాటుగా ఆంజనేయ స్వామి కూడా వస్తారు. అప్పుడు రాములు వారు ఆంజనేయ స్వామికి ఈ స్థలంలోనే ఇస్తారు. అదే ఇప్పుడు హనుమాన్ గారి. ఇక్కడి నుంచే మొత్తం అయోధ్య ప్రజలందరినీ ఆంజనేయ స్వామి రక్షిస్తూ ఉండేవారని చెప్తారు. ఆంజనేయ స్వామి ఇక్కడే నివసించేవారు కాబట్టి ఇక్కడే ఆంజనేయ స్వామి గుడి కట్టి హనుమాన్ ఘరి అని పిలుస్తారు. అయోధ్యలో అన్నిటికన్నా ఎత్తైన గుడి ఇదే అంట. ఇక్కడి నుంచి చూస్తే అయోధ్య మొత్తం కనిపిస్తుందంట. ఆంజనేయ స్వామి భక్తులు అక్కడ కూర్చుని హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉంటారు.